Action. I love you. Action. ఏంటి చెప్తున్నావు? అరే ఫెయిల్ అయితే లవ్ చేయకూడదా? అసలు మేము ఫెయిల్ అవ్వడం అనిపించినా మీరు. అరే నువ్వు కోపం చూసినా శాంతం చూసినా నేను చెప్పేది నిజం. కాలేజీకి వచ్చాడు మామూలుగా వస్తున్నారు మీరు. స్కర్ట్లు, బ్లౌజులు, లిప్స్టిక్లు, ఐ షేడ్స్ ఇవన్నీ పెట్టుకుని వస్తారు. నువ్వు ఆ పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? క్లాస్కి వస్తాం, కూర్చుంటాం, లెక్చరర్ చెప్పే లెసన్ వినడానికి ట్రై చేస్తాం. కానీ మా చూపులు దాంతోపాటు కాన్సన్ట్రేషన్ మా టర్న్ టర్న్ అయిపోద్ది. అక్కడ క్లాస్ దొబ్బుది. సర్లే క్లాస్ పూతే పోయింది, లైబ్రరీలో కూర్చొని సైలెంట్గా చదువుకుందాం అనుకుంటాం. అక్కడ చదువుతారా? తల్లి కూతురుగా పిల్ల కూతురులా. ఏంటి తల్లి కూతురుగా పిల్ల కూతురు అక్కడికి వచ్చేస్తారు? బుక్స్ కోసం మమ్మల్ని మీ లుక్స్తో చంపేస్తారు. బుర్ర హీటర్కి క్యాంటీన్కి వెళ్తాం. కూల్గా కూల్ డ్రింక్ ఆర్డర్ చేసుకుని మేము కూర్చుంటే హాట్గా హాట్ తీసుకుని మీరు కూర్చుంటారు. మళ్ళీ మిమ్మల్ని చూడాలి. ఇంకెక్కడమ్మా సరిది మార్కులు వచ్చేది? అయినా ప్రపంచంలో 95% ఆఫ్ ది బాయ్స్ ఫెయిల్ అవుతున్నారంటే దానికి రీజన్ అమ్మాయిలు బాగా చదువుతున్నారని కాదు. అబ్బాయిలకు చూపించుకొని చూపించి అరా కొరా మార్కులతో మీరు పాస్ అవుతున్నారు. ఆ పాస్ మార్కులు టాప్ అవుతుంది తప్ప మీరందరూ సర్వమంగళ మేళాలే. అవును ఒక మాట మాట్లాడుకుందాం ఫ్రాంక్గా. నా నుంచి మగాళ్ళు మగాళ్ళు వేస్ట్ వేస్ట్ అంటున్నాం. అసలు ఈ ప్రపంచం పురోగతి సాధించడానికి కారణం, డెవలప్ అవ్వడానికి కారణమే మగాడు, మగాడి మేధస్సు. ఇప్పుడు సెల్ ఫోన్ చేతిలో ఉంది కదా అని చెప్పి సెల్ఫీలు దిగి ఫేస్బుక్లో అప్డేట్ చేస్తున్నావే. జియో సిమ్ ఉంది కదా అని చెప్పి నా స్టాప్గా సుల్లు మాట్లాడుతూనే ఉన్నావే. ఆ సెల్ ఫోన్ నాందేసింది ఎవడు? మా మగాడు గ్రహం బెల్. పాప పాప నువ్వు ఎలా చదువుకున్నావు, ఎలా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందమ్మా అని మీ ఆంటీ అంకుల్ అడిగితే చెప్తున్నావే. అయ్యో అంకుల్ నేను రాత్రి అంతా కూర్చొని అస్సలు లైట్ ఆపకుండా రాత్రి అంతా చదువుకుని అందుకే ఇంత ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్తున్నావే. ఆ లైట్ కనుక్కుంది కూడా మేమే, థామస్ ఆల్వా ఎడిసన్. అసలు నువ్వేం చదువుకుంటున్నావు, అసలు నువ్వేం చదువుకుంటున్నావు, ఏం చదువుతున్నావు అడిగితే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని చెప్తున్నావు కదా. ఆ కంప్యూటర్ కనుక్కుంది కూడా మేమే, చార్లెస్ బాబాజీ. మళ్ళీ మగాడే. అసలు అంతెందుకే ప్రతి ఒక్కరికి లైఫ్లో ఫ్లైట్ ఎక్కాలని ఉంటుంది. ఆ ఫ్లైట్ కనుక్కుంది కూడా మేమే, రైట్ బ్రదర్స్. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇండియాలో చదువుకొని యుఎస్ వెళ్ళి జాబ్ చేస్తా, అక్కడ సెటిల్ అవుతా, అక్కడే పిల్లల్ని కంటే అంటున్నావే. అసలు ఆ అమెరికాని కనుక్కుంది కూడా మేమే. ఏంటి పేరు తెలుసా లేదా? అది కూడా మేమే, మగాడు వాస్కోడి గామా పూటిస్కోడు అమెరికా. అసలు ఇదంతా కాదు, ఒంటింటి కుందెల్లా పడున్న మిమ్మల్ని స్వేచ్ఛ స్వాతంత్రాలని చెప్పి మీకోసం రిజర్వేషన్ ఇచ్చింది మేమే, మగాళ్ళం బయటికి తీసుకొచ్చింది మేమే. కందుకూరి వీరేశలింగం, రాజా రామ్మోహన్ రాయ్ ఇలా చెప్పుకుంటే ప్రతి ఒక్కళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఇదంతా కాదు, ఆడవాళ్ళు రాజకీయాలకు రావాలి, వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి రాజ్యాంగాన్ని రాసి మీకంటూ సమ్ రిజర్వేషన్ కేటాయించిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దళితుల పార్టీ దైవం. ఆయన కూడా మగాడే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది మీరు తొక్కే సైకిళ్ళు, వాడే గ్రైండర్లు, మిక్సీలు ఇవన్నీ కనిపెట్టింది మేమే. మా చివరికి మా పిచ్చి ఎంత పిక్స్కి వెళ్ళిపోయిందంటే లేడీస్ ఫస్ట్ అని చెప్పి ఎక్కడో చివరికి లాస్ట్కి మేము వెళ్ళిపోయి మా ఐడెంటిటీ మేమే దూరం చేసుకున్నాం, మేమే కోల్పోయాం. అసలు ఫ్రాంక్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఆడదాని జీవితానికి పరమార్థమే మగాడు, ఆడదాని జీవితానికి పరిపూర్ణత మగాడు. నువ్వు అనుకోవచ్చు మగాళ్ళు అందరూ బాగానే ఉన్నారా, అందరూ గొప్పలేనా అని. కాదు, అడవి ఉన్న తర్వాత పులి ఉంటుంది, సింహం ఉంటుంది, గుంటనక్క ఉంటుంది. మగాడన్న తర్వాత మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. మగాళ్ళలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఆడల్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఆడల్లో సీతాదేవి ఉంటుంది, శూర్పణఖ ఉంటుంది. రాముడు ఉంటాడు, రావణాసురుడు ఉంటాడు. నేను రాముణ్ణి, నా గురించి నాకు తెలుసు, నేను రాముణ్ణి. నువ్వు సీత అవుతావు, శూర్పణఖ అవుతావు, నీ ఇష్టం.